మొన్న శనివారం ఆదివారం ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకు పడింది ఎందుకంటే అక్టోబర్ ఒకటిన ఇజ్ ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ పైన మూడు వందల మిసైల్తో దాడు చేసింది ఆ మిసైల్ని గగనదానంలోనూ పేల్చేసింది ఆ విషయాలని మనకు తెలిసింది అయితే మా లక్ష్యాలను మేము నెరవేర్చాం మేము ప్రతీకారులు దాడులు చేస్తామన్నాం చేశాం ఇంతే అని ఇజ్రాయెల్ అయితే కన్ఫర్మ్ చేసేసింది అంతేకాదు ప్రపంచానికి ఒక సందేశం అయితే పంపింది మేము జోలికి వెళ్ళాం మా జోలికి వస్తే ఊరుకోము చెప్పినా మా ప్రతీకార దాడులైతే ఆగవు అంటే మాపైన మీరెవరైనా సరే యుద్ధం ప్రకటించినా లేకపోతే దాడులు చేసినా మేమైతే ఊరుకోమని మాత్రం ఇజ్రాయెల్ ప్రపంచానికి తెలియజెప్పింది మన శనివారం ఆదివారం ఇరాన్పై పడడంతో అంతేకాదు దాదాపు క్షిపణి అంటే క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజినికి పైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ క్షిపణి ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది వీటితో పాటు టెహ్రాన్లోని అణుశక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్ త్రీ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం ఇక పర్సిన్ మిలిటరీ కాంప్లెక్స్లో డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసి ఇలా ఇరాన్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యంపై భారీ స్థాయిలో దెబ్బపడినట్లేనని సంబంధిత వర్గాలు అయితే పేర్కొన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే దాడులు చేసిందో ఈ దాడులకి మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం ఎలా తీర్చుకుంటాం అన్నది మా అధికారులు నిర్ణయిస్తారని ఇరాన్ అధ్యక్షుడైతే చెప్పడం జరిగింది అంతేకాదు పెద్దగా మరీ ఓవర్గా ఊహించాల్సిన అవసరం లేదు ఇజ్రాయెల్ దాడుని అలాగని తక్కువ చేసి కూడా ఊహించాల్సిన అవసరం లేదని కూడా అధ్యక్షుడైతే అధికారులకు చెప్పాడు ఈ ఈ దేశం గర్వపడేలా ఇజ్రాయేల్ పై మా దాడులు ఉంటాయని మాత్రం ఇరాన్ అధ్యక్షుడైతే చెబుతున్నాడు ఇవి నెతన్యాహు గారు ఏం చెప్తున్నారంటే మే మాపై చేసినటువంటి దాడులకి మేము ప్రతీకార దాడులు చేసాం కానీ మేము ఎక్స్ట్రాగా ఏమీ చేయలేదు వాళ్ళు చేసినటువంటి దాడులకి మేము ప్రతీకారం తీర్చుకున్నాం అని మాత్రం నేతన్యహం చెబుతున్నారు మొత్తానికి ఈ యొక్క ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో అనేక రకాలుగా అనేక తీవ్ర పరిణామాలకైతే దారితీసిన మాట వాస్తవం నిజానికి ఇజ్రాయెల్ హమాస్ రెండూ కూడా మాట్లాడుకుని సంధి చేసుకోవాలనుకున్నాయి కథల వేదికగా కానీ హమాస్ కూడా కొన్ని కొంతవరకు తోక జాడించడంతో నిన్న హమాస్ పైన కూడా ఇజ్రాయెల్ విరుచుకు పడింది